Hi guys, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ మణికంట వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరకథమణి తెలుగు వ్లాగ్స్ ఫ్రెండ్స్ సో ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో అన్న ర్యాంక్ కట్ ఆఫ్ చెప్పండి టాప్ కాలేజెస్కి అలానే ఏపీలో చాలా కాలేజెస్ ఉన్నాయి ర్యాంక్ కట్ ఆఫ్ చెప్పండి రిజర్వేషన్ వైజ్ అని చెప్పి అడుగుతున్నారు సో మీ అందరి కోసం నేను ఈరోజు ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ కానీ నేను ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు ఒక 1 మినిట్ నేను మాట్లాడదాం అనుకుంటున్నాను దయచేసి స్కిప్ చేయకుండా ఒక్కసారి వినండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో నేను చాలా టూ బిజీగా ఉంటాను నేను యాక్చువల్గా సో కానీ నేను ఈ ఛానల్ మీ అందరికీ హెల్ప్ చేద్దామని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు సో వాళ్ళందరి కన్ఫ్యూజన్ లేకుండా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చేద్దామని చెప్పేసి నేను ఒక ప్రెజెంటేషన్ చేయడానికి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అఫీషియల్ సైట్స్లోకి వెళ్ళి అలానే ఈ పీపీటీ పేపర్ ప్రెజెంటేషన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 5 అవర్స్ టు 6 అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఈ డేటా మొత్తాన్ని నేను తీసుకొని ప్రెజెంటేషన్ క్రియేట్ చేసి థంబ్నైల్స్ ఇవన్నీ చేయడానికి సో నేను ఇంత ఇన్ఫర్మేషన్ మీకోసం చేస్తున్నాను సో బట్ మీరు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు అఫ్ కోర్స్ కొంతమంది చేస్తున్నారు కానీ సో అక్కడ వచ్చే వ్యూస్కి అలానే లైక్స్కి నాకు వచ్చే సబ్స్క్రైబర్స్కి అస్సలకి పొంతం లేకుండా పోయింది నా రిక్వెస్ట్ ఒకటే మిమ్మల్ని సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమంటున్నాను అనడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను 600లో ఉన్నాను ఫ్రెండ్స్ సో మనకి కనుక 1000 సబ్స్క్రైబర్స్ కనుక అయితే నేను లైవ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు మాత్రమే మనకి కమ్యూనిటీ ట్యాబ్ ఒకటి ఎనేబుల్ అవుతుంది సో నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను లైవ్లోకి వచ్చి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను అలానే నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మీలో ఉన్న కన్ఫ్యూజన్స్ని కూడా మొత్తాన్ని అవాయిడ్ చేయడం కోసం ఒక లైవ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇది మీ చేతిలోనే ఉంది నేను లైవ్ ఎంత త్వరగా చేయాలనేది మీరు సబ్స్క్రైబ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇంకా నేను లేట్ చేయను థ్యాంక్ యూ సో మచ్ విన్నందుకు సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో ఫ్రెండ్స్ సో ఏపీలో ఉన్న టాప్ కాలేజెస్లో ర్యాంక్ కట్ ఆఫ్ లిస్ట్ పెట్టమని చాలామంది అడిగారు సో ఈరోజు చేశాను ఇక్కడ నేను ఎలా చేశానంటే అందరి యూట్యూబ్ ఛానల్స్లో లాగా ఏదో డమ్మీగా ర్యాంక్ అలా చెప్పలేదు నేను క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఏ బీసీ డిఈ అలానే బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా నేను చేశాను సో మనం వెళ్ళిపోదాం వీడియోలోకి సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ జేఎన్టీయూకే సో మన జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ సో నేను ప్రతిదీ నేను చదవను ఇక్కడ టేబుల్లో సో ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది సో మీరు చూసుకోండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వీడియో జస్ట్ ఒకసారి పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఏ కాలేజీకి చెక్ చేసుకోవాలి ఆ కాలేజ్కి సో ఇక్కడ చూడండి జేఎన్టీయూకేది ఫ్రెండ్స్ ఇది సో అట్లానే నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను జస్ట్ ఒక 10 సెకండ్స్ ఉంచుతాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు వీడియోని పాజ్ చేసుకొని సో ఇది జిఎంఆర్ కాలేజు చాలా మంచి కాలేజు సో ఇది రాజ్యంలో ఉంటుంది సో ఇది విజయనగరం సో ఇక్కడ చూడండి మీరు ఇక్కడ కూడా నేను ఇచ్చాను సిఎస్సికి ఈసీఈకి ట్రిపుల్ ఈకి మెకానికల్కి సో టాప్ 4 బ్రాంచెస్ ఇవి కాబట్టి వీటికి నేను లిస్ట్అవుట్ చేశాను ఇన్ కేస్ మీలో ఎవరికైనా వేరే బ్రాంచ్ కూడా ఈ కాలేజెస్ కావాలంటే నాకు కింద డిస్క్రిప్షన్లో సారీ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు పింగ్ చేయండి సో నేను వెంటనే మీకు కామెంట్ చేస్తాను ఓకే సో నెక్స్ట్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ సో చాలామంది అడిగారు జీవీపీఈకి చెప్పమని చెప్పేసి సో ఇది కూడా మేము ముందుకు తెచ్చాను సో ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్కరికి ఏ యూట్యూబ్ ఛానల్లో ఎవరు కామెంట్ చేయట్లేదు నేను చూస్తున్నాను సో మీరు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు 3-4 మెసేజెస్ పెట్టి కూడా వాళ్ళు ఎవరు రిప్లై ఇవ్వట్లేదు వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తుంది మనీ కోసం నేను చేస్తుంది ప్యాషన్ కోసం సో నేను ఇస్తాను మీకు రిప్లై నాకు ఇవ్వండి కామెంట్స్ నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను సో ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి సో మీకు మొత్తం ఇచ్చాను ఇక్కడ ఇక్కడ కూడా మెకానికల్ సిఎస్సి ఈసీఈ ట్రిపుల్ఈ సో ఇది మనకి ఆంధ్ర యూనివర్సిటీ సో అట్లానే ఇక్కడ చూడండి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ చాలా మంచి కాలేజ్ ఇది కూడా కృష్ణా డిస్ట్రిక్ట్లో విజయవాడలో సో చూడండి ఇక్కడ కూడా ర్యాంక్ కట్ ఆఫ్స్ మొత్తం సో నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇది ఎస్వియు అండి సో తిరుపతి ఇది యూనివర్సిటీ సో దీనికి కూడా ర్యాంక్ కట్ ఆఫ్స్ నోట్ చేసుకోండి చాలా మంచి కాలేజ్ ఎస్పియు రీజియన్లో ఎవరైనా ఉంటే సో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ లోపల కనుకుంటే మీరు ఈ కాలేజెస్ అన్ని టాప్ కాలేజెస్ అండి మీరు ఖచ్చితంగా మీకు రావాలి ఈ కాలేజెస్ అంటే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి సో శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి సో మోహన్ బాబు వాళ్ళ కాలేజ్ సో దీని ర్యాంక్ కట్ ఆఫ్ చూడండి సో మీరు ఎవరన్నా తిరుపతికి దగ్గరలో ఉంటే ఈ ర్యాంక్ కట్ ఆఫ్స్ లోపల మీ ర్యాంక్ కనుకుంటే ఈ ఇయర్ సో మీరు పెట్టుకోవచ్చు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు మాత్రం ఫస్ట్లో పెట్టుకోవాలండి టాప్ కాలేజెస్ అన్నీ కూడా సో తర్వాత మీడియం గుడ్ కాలేజెస్ తర్వాత మీడియము తర్వాత లాస్ట్లో లో కాలేజెస్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా లిస్ట్లో ఎప్పుడు టాప్ కాలేజ్ ఉండాలి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు
సో అలానే లక్కిరెడ్డి బాలరెడ్డి మైలవరం అండి. సో కృష్ణా డిస్టిక్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇది కూడా. సో ర్యాంక్ కట్ ఆఫ్ చూడండి ఇక్కడ సిఎస్సి ఈసీఈ ట్రిపుల్ అండ్ మెకానికల్. సో అట్లానే జేఎన్టీయూ అనంతపూర్. సో ఎవరైనా అనంతపూర్ డిస్ట్రిక్ట్ అటు సైడ్ కనుకుంటే ఒకవేళ ఇది ఈ కాలేజ్ చూసుకోండి. సో చాలా మంచి కాలేజ్ జేఎన్టీయూ అనంతపూర్, ఇది యూనివర్సిటీ. అలానే జేఎన్టీయూ యూనివర్సిటీ ఇది విజయనగరం. సో విజయనగరం సైడ్ ఎవరన్నా ఉంటే ఈ ర్యాంక్ కట్ ఆఫ్స్ లోపల ఇది పెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్తున్న లిస్ట్లో ఈ కాలేజెస్ మొత్తం టాప్ కాలేజెస్ అండి. మీ వెబ్ ఆప్షన్స్లో ఇవి ఎప్పుడు ఫస్ట్లో ఉండాలి ఈ ర్యాంక్ కట్ ఆఫ్స్ కనుక మీకు మ్యాచ్ అయితే. అలానే అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ విశాఖపట్నం. సో ర్యాంక్ కట్ ఆఫ్ చూడండి ఇక్కడ. సో అట్లానే విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం. సో ఇది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజ్ ఇది కూడా విష్ణు ఇన్స్టిట్యూట్. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి, సిఎస్సి ఈసీఈ ట్రిపుల్ ఈ మెకానికల్. అట్లానే ఇంకొకటి అండి, వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. సో నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, పాజ్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి కాకుండా ఇంకేదన్నా మీ ఏరియాలో మీ లొకేషన్లో కాలేజెస్కి ఏమన్నా ఇందులో కవర్ అవ్వవు కాబట్టి, టాప్ కాలేజెస్ కాబట్టి, నాకు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు పింగ్ చేయండి. అట్లానే మీరు చెప్పేటప్పుడు మీ రిజర్వేషన్ కేటగిరీ కూడా చెప్పండి, ఎందుకంటే రిజర్వేషన్ కేటగిరీ చెప్పకపోతే నేను చెప్పలేను డైరెక్ట్గా మీకు ఈ కాలేజ్ వస్తుందా లేదా అనేది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డిఫరెంట్ రిజర్వేషన్ కేటగిరీని బట్టి డిఫరెంట్గా చేంజ్ అవుతాయి. సో ఇది వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి. సో నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చిత్తూరులో ఇంకొక కాలేజ్ ఉందండి, వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో దాని ర్యాంక్ కట్ ఆఫ్ ఇది. సో చిత్తూరు వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది తీసుకోండి. ఇంకొకటి నాకు ఒక చిన్న రిక్వెస్ట్, సో నెక్స్ట్ టైం నుంచి ఈరోజు ఈ వీడియోకి కామెంట్ చేసే వాళ్ళందరూ మీ క్వశ్చన్ పెట్టిన తర్వాత చివరిలో ఒక కొటేషన్లో మీ ఏరియా చెప్పండి, సో దట్ నా వీడియో మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఏరియాస్కి వెళ్ళింది అనేది నాకు తెలుస్తుంది. జస్ట్ ఒక కొటేషన్స్లో డబుల్ కోట్లో మీ ఏరియా చెప్పండి. లెట్ సపోజ్ మీరు గుంటూరు అయితే గుంటూరు, రాజమండ్రి అయితే రాజమండ్రి, నెల్లూరు అయితే నెల్లూరు, అలా చేయండి. సో దట్ నాకు అర్థమవుతుంది ఎక్కడికి వెళ్తుంది నా వీడియో అనేది. సో ఎస్ఆర్కేఆర్ అండి భీమవరం, చాలా మంచి కాలేజ్ ఇది కూడా. సో కట్ ఆఫ్ చూసుకోండి. అలానే ఆర్వీఆర్చేసి కాలేజ్, సో గుంటూరు ఇది. ఇది ఎక్సలెంట్ కాలేజ్ అండి, గుంటూరు డిస్ట్రిక్ట్లోనే టాప్ మోస్ట్ కాలేజ్ ఇది. సో ఇక్కడ సీట్ రావడం చాలా కష్టం. సో వచ్చిందంటే మీరు ఆల్మోస్ట్ ఇంకా మంచి స్టడీ ఉంటుంది, అట్లానే మీకు మంచి కాలేజెస్ మంచి ప్లేస్మెంట్స్లో మంచి కంపెనీస్ వస్తాయి మీకు. అట్లానే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం, ఇది కూడా మంచి కాలేజ్. సో చూడండి ర్యాంక్ కట్ ఆఫ్. సో నేను జస్ట్ 10 to 15 seconds స్లైడ్ ఉంచుతున్నాను ఫ్రెండ్స్, నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాను. పీవీపి సిద్ధార్థ, సో ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయవాడ, ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజ్ ఫ్రెండ్స్. సో మీరు నా కష్టం ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రతి టేబుల్ డిజైన్ చేసి ఆ ర్యాంక్స్ నేను కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవడానికి. సో నేను మళ్ళీ డబుల్ కన్ఫర్మ్ చేసుకున్నాను కరెక్ట్గా ఇవి కాదా అని చెప్పేసి అఫీషియల్ సైట్కి వెళ్ళి చూసుకొని మొత్తం అంతా చేసుకోవాల్సి వచ్చింది. సో అందుకే ఇంత కష్టం ఉంది ఫ్రెండ్స్. నేను నిన్న నైట్ మిడ్ నైట్ 12కి స్టార్ట్ చేశాను, అర్లీ మార్నింగ్ 3 వరకు చేస్తున్నాను, మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను ఇది. సో అట్లానే ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్స్ సూరంపాలెం. సో ఇది వెస్ట్ గోదావరి. సో ఇది కూడా చాలా మంచి కాలేజ్ చూడండి ర్యాంక్ కట్ ఆఫ్స్. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్సలెంట్ కాలేజ్ ఫ్రెండ్స్. ఎవరన్నా ప్రకాశం, గుంటూరు, అట్లానే కృష్ణా డిస్టిక్స్, ఈ 3 districts ఎవరన్నా ఉంటే నియరెస్ట్ లొకేషన్ ఉంటే బ్లైండ్గా వెళ్ళి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి, టీసీఎస్ వస్తుంది, అట్లానే ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. సో మనకి అట్లానే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ బాగుంటుంది, మీరు ఏ బస్సు ఎక్కినా కానీ డైరెక్ట్గా అక్కడ దిగేస్తారు. సో చీరాల ఇలాంటి ఎవరన్నా చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే, సో చీరాల, బాపట్ల, గుంటూరు, అట్లానే ఒంగోలు, ఈ ప్రాక్సిమిటీలో ఎవరన్నా ఉంటే ఈ కాలేజ్ పెట్టుకోండి, చాలా మంచి కాలేజ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. సో ర్యాంక్ కట్ ఆఫ్స్ ఇవి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఫస్ట్లో చెప్పినట్లు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో నాకు ఎన్ని వ్యూస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని లైక్స్ వస్తే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మీ ముందు తేవడానికి. మీరు కాలేజ్ లోపల జాయిన్ అయినంత వరకు నేను మీకు ప్రతి నిమిషం హెల్ప్ చేస్తూనే ఉంటాను. అట్లానే మీరు కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత మీరు టిల్ దెన్ జాబ్, మీరు మళ్ళీ జాబ్ కొట్టేంత వరకు క్యాంపస్లో, సో నేను మీ వెంటే ఉంటాను, మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. సో మీకు ఒక అన్న ఉన్నాడని చెప్పేసి మీరు ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి.
బాయ్ ఫ్రెండ్స్.